నశించాలి కులం పేరుతో అవమానంలో, నశించాలి కులం పేరుతో అవమానాలు. మనసు సమానమే, మనుషులందరూ జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నశించాలి కులం, నశించాలి కులం, నశించాలి కులం, నశించాలి కులం. నశించాలి దళితుల పట్ల కుల వివక్ష. మేము కూడా పాల్గొంటాం బొడ్రాయి పండుగలో. నశించాలి కులం, నశించాలి కులం. మనుషులందరూ జై భీమ్, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నశించాలి దళితుల పట్ల వివక్ష, నశించాలి దళితుల పట్ల వివక్ష. కొనసాగిద్దాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. ఉరిసంపల్లి గ్రామ పెద్దలకు అందరికి పేరు పేరిన జై భీమ్ నమస్కారం. ఈ నెల 19 నుంచి 3 రోజుల పాటు ఏదైతే మీ గ్రామంలో బొడ్రాయి పండుగ పెట్టుకున్నారో, మీతో జీవిస్తున్న మీ గ్రామంలో జీవిస్తున్న దళితులను కూడా ఆ పండుగలో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మనుషులందరూ తల్లి గర్భం నుంచే ఉడతాం, మనుషులందరికీ వస్తే రక్తమే వస్తుంది. కాబట్టి కులం పేరుతో దళితుల్ని ఇంకా దూరం పెట్టకూడదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మూలంగానే ఈ దేశం నడుస్తూ ఉంది. రాజ్యాంగం ప్రకారం మనుషులందరూ సమానము, అన్ని రంగాల్లో సమానత్వం ఉండాలి. మండలం ఉరిసంపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడికి ఒక విషయం తెలిసి మనకి ఈత భోజన పండుగ రావడం జరిగింది. 8 నుంచి 3 రోజు ఈ ఊర్లో బొడ్రాయి నిర్వహిస్తారు. ఈ బొడ్రాయిలో ఎస్సీ కుటుంబ కులస్తులు పాల్గొనద్దని, పాల్గొంటే అరిష్టమైతే రకరకాల పేరుతోటి దూరం ఉంచే కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ ఊర్లో అంజలేని గుడిలో దళితులకు రావడానికి వీలు లేదు. ఇవన్నీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మీకు సపరేట్గా ఇంకో మీరు బొడ్రాయి పెట్టుకోమని చెప్తున్నారు. బొడ్రాయి పండుగ అంటే దేశమంతా ఊరంతా ఒకటే పండుగ ఉంటుంది. కాబట్టి మీ గ్రామస్తులకు తెలియజేస్తుంది ఏంటంటే, దళితులు కూడా మనుషులే, మీ తోటి మనుషులే, మీ గ్రామస్తులే, వాళ్ళను ఈ బొడ్రాయి పండుగలో కలుపుకొని భాగస్వామ్యం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ కనుక మీరు దళితుల్ని ఈ బొడ్రాయి పండుగలో కలుపుకోకపోతే చట్టం పనిచేస్తాను, ఆ చట్టం పని చేసుకోబోతుంది, పోలీసులు రావాల్సి వస్తుంది, తహసీలు రావాల్సి వస్తుంది, కేసుల పాలు కావాల్సి వస్తుంది, ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధించడం కింద మీరు కేసులు కూడా ఎదుర్కోవాల్సిందని చెప్పి ఈ గ్రామస్తులకు మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అత్యంత శాంతియుతంగా ఈ గ్రామంలో ఐక్యత ఉండాలి, శాంతి ఉండాలని కోరుకునే వాళ్ళం. అందుకనే ఇవాళ ముందుగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ ఈరోజు సాయంత్రము మాట్లాడుకుంటట మాట్లాడుకునేటప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే,
దళితులు కూడా మనుషులే, మీ మీ సేనల్లో పనిచేస్తారు, మీతో కలిసి ఉంటారు, ఆపదల సంపదలో మీతో ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఈ పండుగలో కలుపుకోమని చెప్తున్నాం. కలుపుకోకపోతే చట్ట ప్రకారం శిక్షలకు మీరు సిద్ధం కావాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.